చేయని నేరానికి అన్యాయంగా చంద్రబాబు రిమాండ్. సర్కార్పై యుద్ధంలో ప్రజలు కలిసి రావాలని లోకేష్ విజ్ఞప్తి. పాలకుడు అవినీతి పరుడైతే నీతిమంతులు జైలుకే. చంద్రబాబు రిమాండ్తో టీడీపీ భావోద్వేగ ట్వీట్. చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు ఆందోళనలు. పీపుల్ విత్ నాయుడు హ్యాష్ ట్యాగ్లతో ట్వీట్లు. నారా లోకేష్కు పవన్ కళ్యాణ్ ఫోన్. నియంతపై కలిసి పోరాడదామని పిలుపు. జగన్ జైలుకెళ్తే అందరూ వెళ్లాలా? రాళ్లతో కొట్టే పరిస్థితి రావచ్చన్న పవన్ కళ్యాణ్. దత్తపుత్రుడి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. పవన్ టార్గెట్గా సజ్జల విమర్శనాస్త్రాలు. పొన్నవోలు పస ముందు లూత్రా బలాదూర్. చంద్రబాబు రిమాండ్పై మంత్రి అంబటి సటారికల్ ట్వీట్. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. జైల్లో ప్రత్యేక గది, ఇంటి నుంచి భోజనం. జైలు అధికారుల్ని ఆదేశించిన ఏసీబీ కోర్టు. పెళ్లి రోజు జైలుకెళ్లిన చంద్రబాబు. కంట తడి పెట్టిన నారా భువనేశ్వరి. తెలుగు జాతి కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు. లోకేష్ నాయకత్వంలో న్యాయ పోరాటం చేస్తామన్న ధూళిపాడ. ఏపీలోని సామాన్య ప్రజల విజయమిది. సత్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైసీపీ ట్వీట్. చంద్రబాబుకు 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయం. 5-6 ప్రాసిక్యూటబుల్ కేసులున్నాయన్న ఎంపీ విజయసాయిరెడ్డి. కక్ష సాధింపు రాజకీయాలకు ఏపీ వేదికైంది. ప్రైవేట్ సైన్యంగా సిఐడికి పేరు పెట్టాలన్న సిపిఐ. భారత్లో గాంధీజీ మోదీ గొప్ప వ్యక్తులు. దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి ప్రశంస. గ్రాండ్గా ముగిసిన G20 సదస్సు. నెక్స్ట్ అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్కి అప్పగింత. శరవేగంగా దేవర షూటింగ్. హైదరాబాద్కు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. మొరాకోలో ఎటు చూసినా శిథిలాలే. అయిన వాళ్ల కోసం బాధితుల ఆర్తనాదాలు. బీచ్లో ఓసారి, క్రూజ్లో ఇంకోసారి. 7 సార్లు పెళ్లి చేసుకోవాలని ఉందన్న ఊర్వశి. పుష్ప 2లో నటించటం లేదు. ఛాన్స్ వస్తే అల్లు అర్జున్తో నటిస్తానన్న ప్రియమణి. జైలర్ సక్సెస్తో 300 మందికి గోల్డ్ కాయిన్లు. 650 కోట్ల కలెక్షన్స్తో మూవీ యూనిట్ నిర్ణయం. బిగ్ బాస్ 7 ఫస్ట్ వీకెండ్ పూర్తి. ప్రశాంత్ రితిక పరువు తీసిన కిరణ్ రాథోడ్. వన్డేలో 2000 పరుగులు పూర్తి. మరో మైలురాయి అందుకున్న కేఎల్ రాహుల్. శ్రేయాస్ గాయపడ్డాడా, సాకుతో పక్కన పెడుతున్నారా? రాహుల్ ఎంట్రీ కోసమే డ్రామాలన్న అనుమానాలు. అన్నగారి శివతాండవం అంటూ ఆర్జీవీ ట్వీట్. భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలనంటూ సటైర్లు. పరేడ్ గ్రౌండ్లో సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరణ. బీజేపీ బీఆర్ఎస్ బంధానికి ఇదే నిదర్శనమన్న టీ కాంగ్రెస్. రసవత్తరంగా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ రాజకీయం. సీటు తనదేనని ధీమాగా తాటికొండ రాజయ్య. అన్ని వర్గాలను కేసీఆర్ ఆదుకున్నారు. సంక్షేమంలో తెలంగాణ నెంబర్1 అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఏ సెగ్మెంట్కు దరఖాస్తు చేసుకొని మర్రి శశిధర్. బీజేపీని వీడుతారని జోరుగా ప్రచారం. కాంగ్రెస్ ఓటమే లక్ష్యం. సీట్ల పంపకంపై తొందరేం లేదన్న కుమారస్వామి.